కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ చేస్తామని చెందుర్తి మండలం ఎంపీడీఓ రవీందర్ తెలిపారు. ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం 2000 నగదుతో పాటు 25 కిలోల బియ్యాన్ని ప్రకటించగా ఈ కార్యక్రమాన్ని చందుర్తి మండలంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు అందజేశారు. మండలంలో అర్హత గల అన్ని ప్రైవేట్ ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ చేస్తామని ఎంపీడీఓ రవీందర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు బోయినపల్లి తిరుపతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాల నర్సయ్య, నాయకులు పులి సత్యంగౌడ్, ట్రాన్స్మా మండల అధ్యక్షులు రాచర్ల రాజు, సిఆర్పీలు తిరుపతి రెడ్డి, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. 2000 రూపాయలతో పాటు 25 కిలోల బియ్యం రావడం లేదు, మరి ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం చే ప్రవేశపెట్టబడినటువంటి ఈ ప్రైవేట్ ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ వారికి చేదోడు బాధోడుగా ఉంటుందని భావిస్తున్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టబడినటువంటి ఇటువంటి కార్యక్రమం చాలా ఉపయోగకరం. దీని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.